కడప జిల్లా ప్రొద్దుటూరులో కూరగాయల మార్కెట్ కూల్చివేస్తుండడంతో మార్కెట్ వద్ద టీడీపీ నాయకులకు మున్సిపల్ అధికారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అధికార పార్టీ నాయకులకు ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ రాధా తొత్తుగా వ్యవహరిస్తున్నారని కడప జిల్లా టీడీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ మల్లెల లింగారెడ్డి, ప్రొద్దుటూరు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జీవీ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. వ్యాపారులకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే అక్రమంగా మార్కెట్ను మున్సిపల్ అధికారులు కూల్చివేస్తున్నారని తెలుగుదేశం నాయకులు మున్సిపల్ అధికారులపై మండిపడ్డారు. దీంతో వాగ్వాదం చోటు చేసుకోవడంతో పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో పోలీసులు తెలుగుదేశం నాయకులను అరెస్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ జీవీ ప్రవీణ్ కుమార్ రెడ్డి, కడప జిల్లా పార్లమెంట్ ఇన్ఛార్జ్ మల్లెల లింగారెడ్డి, తెలుగుదేశం పార్టీ రాష్ట కార్యదర్శి ఈవి సుధాకర్ రెడ్డి, రాష్ట అదనపు కార్యదర్శి నల్లబోతుల సురేష్, పలువురు వ్యాపారులు పాల్గొన్నారు. ప్రొద్దుటూరు కూరగాయల మార్కెట్ లో పళ్ళు అమ్ముకునే వాళ్ళు, పళ్ళు అమ్ముకునే వాళ్ళు, బండ్ల మీద అమ్ముకునే వాళ్ళు, రూములు లీజుకు తీసుకొని అమ్ముకునేటువంటి వాళ్ళు, 35 ఏళ్ళ నుంచి వరండాలు వేసుకొని దానికి ఎంక్రోచ్మెంట్ ట్యాక్స్ కట్టి నడుపుకునే వాళ్ళ పైన కొంతమంది నాయకులు చెరబట్టారు. ఎవరైతే మార్కెట్ను పాల్గొట్టి ఒక నాయకుడేమో ఆధునీకరణ చేస్తా అంటే నేను అట్లా పడతాను అని ఒక ఆయన అంటాడు. బుల్లెట్ నాకు తగలాలా ఫస్ట్ అంటాడు, బుల్డోజర్ నా మీద పోవాలంటాడు. నేను అతనికి చెప్తానా, ఒరే నాయన నువ్వు బుల్డోజర్ నీ మీద పోవడం కాదురా, నువ్వెందుకు పంపించావు బుల్డోజర్లు ఈరోజు? నువ్వు బుల్డోజర్ ఎవరైతే నా మీద పోయినాకనే మార్కెట్ పాల్గొట్టాలన్నావు, ఈరోజు నువ్వే బుల్డోజర్ని పంపిస్తున్నావు, నువ్వే జేసీబీని పంపిస్తున్నావు, నీ తొత్తు మున్సిపల్ కమిషన్ను పంపిస్తున్నావు. మున్సిపల్ కమిషనర్తో తెలుగుదేశం నాయకులను పిలిపించి మంటలు కూడా చెప్పిస్తున్నావు. ఈరోజు ఎందుకు ఇంత రక్తపు కోటికి మీరు ఒడిగట్టారు? మీ కడుపులు నిండినాయి. మీరు 50 తరాలు సరిపోయిన ఆస్తులు సంపాదించుకున్నారు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు, మీకు కోర్టు లెక్క లేదు, సుప్రీంకోర్టు లెక్క లేదు, హైకోర్టు లెక్క లేదు. పోనీ మీరు బ్రతికినారు, మీ ఇష్టం వచ్చేట్టు సంపాదించుకున్నారు, మీ ఇష్టం వచ్చేట్టు తరాలకు సంపాదించుకున్నారు. సంపాదించుకొని కాలబడండి. వీళ్ళ కడుపులు ఎందుకు కొడతారు? మీకు అవసరమా ఇది? ఈరోజు మూలంగా ఉన్న వాళ్ళను, కూరగాయల మార్కెట్ వాళ్ళను, గంపలు పెట్టుకునేటువంటి వాళ్ళను, 25 ఏళ్ళ మంచి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళను, చివరికి పాత గుడ్డల వాళ్ళను కూడా ఇచ్చి పెట్టకుండా మీరు పగలగొట్టాల్సినటువంటి అవసరం ఏముంది అంటే, విలువైనటువంటి స్థలం ఇది, రాష్ట్రంలోనే అత్యంత విలువైనటువంటి స్థలాన్ని మీరు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మున్సిపల్ కమిషనర్ కలిసి అమ్ముకొని 100 కోట్లు సంపాదించుకుంటున్నారు. తప్ప ఇది దేనికి పనికొస్తుంది చెప్పండి? ఏమంటే అభివృద్ధి, అంతకుముందు మార్కెట్ పాల్గొడతామంటే అడ్డపడ్డారు, ఇప్పుడు మీరే ఎవరైతే అడ్డపడ్డారో మీరే పాల్గొడతారు. ఏమంటారు, ఆడ ఆడవాళ్ళని చూస్తారు, ఆడవాళ్ళు అట్ట చూస్తున్నారు, ఆడవాళ్ళు ఇట్ట చూస్తున్నారు, అసభ్యంగా చూస్తారు. అంటే మీ 100 కోట్ల ఆదాయానికి, మీ అధికార దాహానికి, మీ అధికార దుర్వినియోగానికి చివరికి ఆడవాళ్ళని కూడా తీసుకొచ్చి అడ్డపెడుతున్నారు. కమిషనర్ ఇక్కడ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఉన్నాడు. మీరు నరరూప రాక్షసులుగా ఉంటారు అధికారులు. మీకు అధికార పార్టీ తొత్తులుగా మారిపోయి అధికార పార్టీ అండదండలతో బీద బిక్కి మంచి చెడ్డ చట్టము న్యాయము ధర్మము లేకుండా కడుపులు కొట్టేదానికి ఎత్తున్నారు. మీ వాళ్ళ ఉసురు మీకు తగులుతుంది, వాళ్ళ ఉసురు ఖచ్చితంగా తగులుతుంది. ఈ ప్రభుత్వం ఉండదు, అధికారంలోకి వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే. మీరుండే ఉద్యోగాలు చేయాలి. వాళ్ళంటే
వాళ్ళు ఎట్లా గెలుతారు పెట్టరు వాళ్ళు ఇంటికి పోతారు కానీ కమిషన్ కానీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కానీ మీరు ఇంటికి పోయేటువంటి పరిస్థితి ఎక్కువ ఉంటుంది రేపు మా ప్రభుత్వం వస్తే మిమ్మల్ని సస్పెన్షన్ కాదు డిస్మిస్ చేసి క్రిమినల్ కేసు పెట్టి జైల్లో వేస్తాం మీరు జాగ్రత్తగా మసులుకోండి మీ ఇష్టం వచ్చినట్టు లాస్ట్కు రాజకీయ నాయకుల పుట్టినరోజు కూడా మున్సిపల్ ఆఫీసులో చేస్తూ ఉంటే మీకు సిగ్గు ఉండాలి కొంచెమన్నా కూడా మీకు మీకు సిగ్గుగా లేదా మీకు ఒక పార్టీ నాయకుడు మున్సిపల్ ఆఫీసులో అధికారికంగా మీరు పుట్టినరోజు చేస్తారా మీరు వంగిపోతారా మీకు మీకు సొంత ఆత్మగౌరవం లేదా మీకు మీరు ప్రభుత్వ అధికారులుగా మట్టిపోతారా మీరు చాలా తీవ్రమైన విషయం చెప్తున్నా మీకు అధికారం దాన్ని పగలగొట్టడం కాదు రేపు మీరు చాలా చోట్ల మున్సిపల్ కమిషనర్ కూడా చెప్తున్నా నువ్వు ఉద్యోగాలు చేయాలా నువ్వు ఉద్యోగం చేయాలా చిన్న వయసు ఆడమనిషివి ఇప్పటికే 100 సార్లు పది దాటినావు చివరికి మాయటోళ్ళ పేరు కూడా తప్పుడు కేసులు పెట్టిన దానికి కూడా నువ్వు తయారైనావు జాగ్రత్తగా మసులుకో నీ పని నువ్వు చేసుకో నీ బీదోళ్ళ జోతికి వస్తే మాత్రం మేము ఊరుకో మీకు అధికార పక్షం అండగా ఉంటే ఇక్కడ ప్రతిపక్షంగా వీళ్లకు పేదలకు ముస్లింలకు చిన్న చిన్న వ్యాపారస్తులకు తెలుగుదేశం పార్టీ మేము అండగా ఉన్నాము నీ ఆటలు సాగవు నువ్వు వాళ్లకు చేసేటువంటి అన్యాయానికి 110 రెట్లు స్టార్టింగ్ లో మీరే మాట్లాడారు కదా మాట్లాడారు కదా మీరు మాట్లాడారు స్టార్టింగ్ చెప్పారు అదే చెప్పండి నేనే ముందు మాట్లాడారు పని చేయండి అన్నారు మీరు నన్ను అడిగితే ఉపయోగం లేదు సార్ ఆయన నడుపు గాలి ఆయన అడిగాడు నేను సంబంధం లేదని మాట్లాడండి కడుపు కలుతాను మీరు మాట్లాడండి మీరు పక్కకుండా అంటే నువ్వు చెప్తే నేను వెళ్ళిపోవాలి నాకు ఉద్యోగం 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 చేయని పెడితే ఉద్యోగం చేయకుండా నేను ఇంటికి పోతే మా బతుకు సార్.